సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ని మీరు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి ఈ సీకేపీ చెప్పడం సీకేపీ అంటే చెట్టు కింద పెట్టడం ఆయన చెప్పాడు గతంలో నేను చెట్టు కింద పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు నా జీవితం ప్రసాదించారని సో ఈ సీకేపీ గారు మరి చెప్పడం మరి దానికి న్యాయమూర్తి గారు మాకు తెలుసా మా రూల్స్ ఏదైనా ఉంటే మీరు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళండి అక్కడ చూసుకోవచ్చు అని చెప్పి వారు స్పష్టంగా తెలియజేయటం జరిగింది ఇంకా ఆయన ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదు ఎవరితోటి మీడియాని మాట్లాడకూడదు ఇటువంటివన్నీ కూడా మరి వాళ్ళు కోరటం జరిగింది సరే దాన్ని ఈ రోజుకి వాయిదా వేసి రేపు ఉదయం వరకు ఈ కేసులో తీర్పు ఇచ్చే వరకు ఎటువంటి సభలో సమావేశాలు నిర్వహించొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వారికి ఆదేశించడం అయింది వారి లాయర్లకి అందుకని ఆయన ఎటువంటి సభ పెట్టలేదు ఇవాళ 4 గంటలకు 5 గంటలకు ఆయన హైదరాబాద్ వచ్చేసి మరి ఈరోజు సాయంత్రం నుంచో రేపు నుంచో ఆయన వైద్య పరీక్షలు అన్నీ ఆయన చేసుకుంటారు బట్ ఒకసారి వేలు ఇచ్చిన తర్వాత మరి ఈ రకంగా నువ్వు తుమ్మకూడదు తుమ్మితే డిఎస్పీకి చెప్పి తుమ్మాలి నువ్వు తగ్గకూడదు దగ్గు వస్తే మా సంజూకి చెప్పి నువ్వు తగ్గాలి అని ఇలాంటి తింగిరి రిక్వెస్ట్లు మాట్లాడతాం నిజంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత సుస్సు పోసుకుంటున్నారు నా ప్రస్తుత పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసి అంటే ఆయన ఏమగ్రహంకు ఒక పబ్లిక్ మీటింగ్ ఇచ్చాడు అనుకో ఆయన పబ్లిక్ మీటింగ్ అంటే ఓకే ఒక మీడియాని అడ్రస్ చేశాడు అనుకో ఎందుకు మీకు భయం ఎందుకు సుసు పోసుకుంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది వైనాట్ 175 కాదు నా తొక్క వైనాట్ 17 కూడా లేవు అని చెప్పి మీరు భయపడుతున్నారని చెప్పి అంత తెంగిరేదో అలాగా దొరికేస్తే అలాగా ఏ మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలి మా 75 మాకు ఉన్నాయని చెప్పాలి కానీ సార్ 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 చంద్రబాబు గారు నోరెప్పుకోరు సార్ చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టుకోరు సార్ అంటే నువ్వు పెట్టింది బోగస్ కేసు ఇప్పుడు వచ్చి నీ దగ్గర దమ్ముడికి సాక్ష్యం లేదు నీ దగ్గర రూపాయి మనీ ట్రయల్ లేదు కానీ నువ్వు మరి ఇవన్నీ చెప్పేస్తే ఎవరు నమ్ముతాడా ఎవరు నమ్ముతాడు ఎంత నమ్ముతాడు సో మరింత ఆయన ఖ్యాతిని దిగులం బహులం చేయండి మీ సాక్షులు మీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చుకోండి మీనా గారిని ఈ తొక్కలో లిక్కర్ కేసులో భయపెట్టి మీ దొంగ ఓట్లకి అడ్డం రాకుండా చూసుకునే మీ ప్రయత్నాలేమి సఫలం కావు ఇక నేను ఒక లేఖ రాశా నిన్న ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి ఇంకొకిద్దరు పోలీస్ అధికారులు వాళ్ళిద్దరూ కూడా నా మీద దాడిలో పాల్గొన్నారు బీజీ ర్యాంకులో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు బీజేపీ కసిరెడ్డి కాదు బీజీ ర్యాంకులో ఉన్నారు మరి వాళ్ళు నాపై దాడిలో ఎప్పుడు ఉన్నారు ఎందుకో చంపాలనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో భగవంతుడి దయ వల్ల మళ్ళీ చెప్తున్నా వెంకటేశ్వర దయ వల్ల నేను బ్రతికా ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారికి మరొక్కసారి లేఖ ద్వారా తెలియజేసి నాకు ఏదైనా అయితే ఆ ముగ్గురే కారణం సో